అక్రమ కేసులతో ఉచ్చమాని ఆపలేరని గౌరవేలిబ్బు నిర్వాసితులకు న్యాయం జరిగేంత వరకు సిపిఐ అండగా ఉంటుందని సిపిఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ అన్నారు. ఈ నెల 13న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఎదురుగా జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ నేతృత్వంలో గౌరవేలిబ్బు నిర్వాసితులకు అండగా నిరసన తెలిపిన సిపిఐ నాయకులపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆదివారం హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ కు హాజరైన అనంతరం చేరియాల మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు సిపిఐ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. అక్కనపేట మండలం గౌరవెల్లి రిజర్వాయర్ గుడాటిపల్లి భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని ఈ నెల 13న సిపిఐ ఆధ్వర్యంలో జాతీయ కార్యదర్శి నారాయణ నేతృత్వంలో హుస్నాబాద్ స్టేషన్ ముందు నిర్వాసితులతో కలిసి బైఠాయించినందుకు గాను ఈరోజు పోలీసులు అక్రమంగా సిపిఐ నాయకులపై కేసులు పెట్టి ఈరోజు నిర్బంధాల తోటి ఉద్యమాన్ని ఆపలేరని సందర్భంగా తెలియజేస్తాను. న్యాయమైన డిమాండ్లు, వారి న్యాయమైనటువంటి సమస్యలు, సర్వస్త్రం వారి భూములు కోల్పోతున్నప్పటికీ వారికి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలి, భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని అండగా నిలిచినటువంటి నాయకులపైన కేసులు పెట్టడం ఈ ప్రభుత్వ దుర్మార్గపు పాలనకు నిదర్శనమని ఈ సందర్భంగా హెచ్చరిస్తాను. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నిర్బంధాలు చేసినప్పటికీ మేము ఈ పోరాటాన్ని ఆపేది లేదని సందర్భంగా హెచ్చరిస్తాను.